ఒక రీజనల్ పార్టీ అంటే వ్యవస్థాపకురాలుగా షర్మిల అంటే మహిళలకు ఒక మహిళా నాయకురాలుగా మహిళలకు ఎలాంటి హామీలు ఇవ్వగలుగుతుంది సీట్ల కేటాయింపులో ఎక్కువ కేటాయించగలుగుతుంది ఇప్పుడు ప్రకటించగలుగుతుందా ఒకటి ఇప్పుడు చాలా ఇష్యూస్ పైన క్లారిటీ రావాలి మీకు అని అంటే అక్కడ నోటిగా ఉంటే వింటే బాగుంటుంది మీరు ఆ రోజు జూలై ఎయిత్ రోజు మా పార్టీ ఆవిర్భావం చెప్పాం చెప్పాను కదా ఆవిర్భావ దినం రోజు మా పార్టీ జెండా ఏముంటుంది మేము ఏం అజెండా తీసుకోబోతున్నాం నేను ఏం చేయగలుగుతున్నాను అని అండ్ ఎవ్రీథింగ్ తను ఆ రోజు మీకు క్లారిటీ ఇస్తారు సో ఉమెన్ కాబట్టి ఉమెలా ఉమెన్ నాయకత్వంలో ప్రతిభ గలటువంటి మహిళలకి సముచిత స్థానం ఉంటుందని మాత్రం చెప్పగలను ముఖ్యంగా మహిళలు ప్రస్తుతం ఇంత విద్యావంతురాలైనా కూడా రాజకీయాల్లోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారు ఎందుకని అనేది ఇప్పుడు మహిళలు పొలిటికల్గా ఎదగడం కోసం చాలా కారణాలు ఉన్నాయి కొద్ది మంది షైగా ఫీల్ అవుతారు అంటే బయటకు వెళ్తే నేను మాట్లాడితే ఏమనుకుంటారో అని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో హస్బెండ్ సపోర్టు చేయని వాళ్ళు కొద్ది మంది ఉంటారు సొసైటీకి వెళ్ళి మాట్లాడాలంటే చాలా రకాలుగా ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అనగానే తన యొక్క క్యారెక్టర్ పైన దెబ్బతీసేటువంటి ఆరోపణలు చాలా వస్తాయి ఇలాంటి వాటికి భయపడి చాలామంది మహిళలు వెనకడు చేస్తున్నారు బట్ కానీ నవాడేస్ మహిళలు ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా చాలా మంది మహిళలు ముందుకొస్తున్నారు ఒకప్పుడు భార్య భర్తలు వెనుక ఉండి నడిపించేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు అంటే కంపారిటివ్లీ కొన్ని ఇయర్స్కి ముందున్నది ఇప్పుడున్నది కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు చాలా చక్కగా ఎక్స్పోజ్ చేయగలుగుతున్నారు ఇష్యూస్ పట్ల వాళ్ళే మాట్లాడు భర్తలను ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు వచ్చేసి అది చేస్తున్నారు అంటే తనకు వచ్చినటువంటి ఇండివిజువాలిటీని వర్క్ని నేర్చుకుంటున్నారు మెల్లమెల్లగా సో అట్లా అది లోకల్ బాడీ వరకే ఉంది లోకల్ బాడీ చట్ట చట్టసభల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా అక్కడికి ఇంప్లిమెంట్ చేసినప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతాం మహిళల్లో తను ఏదైనా కానీ చిన్న ఇష్యూ ఏదైనా వస్తే సీరియస్ తీసుకు తీసుకుంటే మాత్రం వదిలిపెట్టదు అది సాధించేంత వరకు ఆ పట్టుదల తనలో ఉంటుంది ఆ పొదుపు గుణం తనలో ఉంటుంది ఇవన్నీ కూడా మహిళ వచ్చే అంశాలే సో పురుషాధిక ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మహిళలు ముందుకొస్తుంటే భావానికి లోన్ అవుతారు ఆటోమేటిక్గా ఉమెన్ అనగానే బయట సమాజం కూడా అట్రాక్ట్ అయిపోతుంది మహిళ నిలబడుతుంది అనగానే ఆ మహిళ యొక్క ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురిని తను ఇంప్రెస్ చేయగలుగుతుంది చెప్పగలుగుతుంది ఆ తనది చొచ్చుకుపోయే తత్వం తనకు ఉంటుంది ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్లు మహిళకి కానీ ఈ పురుషాధిక ప్రపంచంలో ఇవి ఈ ఈమె వస్తే వాళ్ళ కష్టం కష్టమవుతుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి అభ్రతభావం కొద్దిమంది సోదరులు సపోర్ట్ చేస్తున్నారు బట్ కొద్ది మందిలో ఇంకా అది ఉన్నది అది పోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈక్వాలిటీ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది దట్ అది ఒక ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యమవుతుంది అనేది ఆనాడు జ్యోతిబాపులే ఆ రోజు ఆలోచన చేసినటువంటి ఆ రూపకంగానే ఇవాళ మెల్లమెల్లగా అది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది బట్ ఇంకా కావాల్సినటువంటి అవసరం కూడా భర్తలే చాలా చోట్ల డామినేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీరు అనుకునేటువంటి మీరు పోరాడేటువంటి బడుగు బలహీన వర్గాల్లో కూడా ఇది ఎక్కువగా ఉంది దీని మీద ఏ విధంగా పోగొట్టాలంటారు అనేది నేను చాలా దగ్గరలో వెళ్ళిన ప్రతి దగ్గర చెప్తాను మహిళలకు అవకాశాలు చాలా తక్కువ వస్తాయి వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి కానీ నాకేం తెలియదు నేను సంతకం పెడతా ఆ మా ఆయన వచ్చి చేస్తాడని మాత్రం చెప్పకండి దయచేసి ఎందుకంటే అది మనకి అలంకరణ కాదు పదవి అనేది అలంకరణ కాదు నీవు దానికి అలంకరణగా ఉండొద్దు నువ్వు చేసే పని విధానం ద్వారా దానికి అలంకరణ రావాలి అని నేను చాలా సందర్భాల్లో ఎడ్యుకేట్ చేస్తుంటాను మహిళలు ఎవరైనా అడిగితే కూడా ఇష్యూస్ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి నీకు సాధ్యమైనట్టుగా నువ్వు ఇంట్లో మాట్లాడుతావు కదా అదే విధంగా మాట్లాడేటువంటి వాక్చాతుర్యాన్ని పెంచుకోండి అంటే ఒక్కొక్కరి ప్రజెంటేషన్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ ఆ కనుక నీకులో వచ్చినట్లయితే ఆ సబ్జెక్టు పరిజ్ఞానం నీలో ఉన్నట్లయితే ఎటు రకంగా ఏది మాట్లాడినా కూడా నువ్వు దాన్ని డిఫైన్ చేసుకోవడానికి నీకు ఈజీ అవుతుంది సో ఇంట్లో మన భర్తలు కూడా మనల్ని ఆ కాన్ఫిడెంట్గా వాళ్ళు ఒక అడుగు మనల్ని ముందుకు ఏ ఓకే మనం ఏమైనా అంటే ఊకొదర అనే విధంగా ఆ వల్లలో ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం ఆ రకంగా ఉండాలి మనకు ఆనాడు చరిత్రలు చాలా చెప్తున్నాయి రుద్రమాదేవి అయినొచ్చు సరోజనేన అచ్చు చాకలి ఐలంబ అయింటొచ్చు ఆరుట్ల అమలు అది ఉండొచ్చు ఇట్లా మనం వార వారసత్వం అంటే చాలా మంది పోరాట పద్మ గలటువంటి మహిళలు సమ్మక్క సారక్క వారసులకు ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళు నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళ పోరాట పటిమే మనకు స్ఫూర్తి వాళ్ళందరినీ ఒక్కసారి ఊహించుకోండి ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆ రోజు ఇందిరాగాంధీని అందరూ ఎది ఎదిరిస్తే కూడా ఆమె నిలబడి పాట నిలబెట్టి నిలబెట్టి చాలామంది కొన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా ఆమెను గుర్తు చేస్తాం ఎందుకు ఆమె చేసినటువంటి గొప్ప పనుల వల్ల ఆమె స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ మనం మాట్లాడతాం సరే ప్రతి దగ్గరలో కొన్ని మంచి ఉంటాయి చెడు ఉంటాయి కానీ మంచిని మనం తీసుకోవాలి చెడును మనం ఎక్కించుకోవాల్సిన అవసరం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాడ్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.